న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. నగరంలో గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారించేందుకు నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరంలో గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తపేట ఇన్స్పెక్టర్ శ్రీ ఏ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన పక్కా సమాచారం మేరకు వైవీరావు ఎస్టేట్ నుంచి నున్నవైపు వెళ్ళు రోడ్డు పరిసర ప్రాంతాలలో తనిఖీ నిర్వహించి మారుతి గ్యాస్ కంపెనీ సమీపంలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్కు చెందిన రెమల్లి కీర్తన్ మరియు ఒక జువెనల్ కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలు చేద్దామనే ఉద్దేశంతో వైజాగ్లోని పాడేరు సమీపంలో గంజాయి తీసుకుని వచ్చి అమ్మడానికి ప్రయత్నించిన సమయంలో కొత్తపేట పోలీసు వారు వారిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. జువెనల్ను జువెనల్ హోమ్కి తరలించడం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనర్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము మరియు విజయవాడ వెస్ట్ డివిజన్ డీసీపీ గారు కె శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలో మరియు విజయవాడ వెస్ట్ ఏసీపీ గారి కె డాక్టర్ కె హనుమంతరావు గారి యొక్క ఆధ్వర్యంలో గూడూరు పోలీసు వారైన నేను మరియు మా సిబ్బంది అందరు కలిపి గత 2 రోజులుగా ఈ గంజాయి ఎక్కరదారుల మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న రైల్వే అప్యార్డు ఆ పరిసర ప్రాంతాల్లో 3 వ్యక్తులు అనుమానంగా తిరుగుతుంటే వారిని పట్టుకుని వారి వద్ద నుంచి 6 కేజీలు గంజాయి, ఒక్కొక్కరి దగ్గర 2 కేజీలు గంజాయి దొరికిన మొత్తం 6 కేజీలు గంజాయిని పట్టుకుని వారిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ పంపడం జరిగింది. మరియు ఈరోజు కూడా వైరో రింగ్ నుంచి పైపు రోడ్ వెళ్ళే రోడ్లో ఈరోజు ఉదయం 2 వ్యక్తులు గంజాయితో సంచరిస్తుండగా వారిని పట్టుకుని వారిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కావున మేము ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడన్నా గంజాయి విక్రయిస్తున్నారంటే వారి అందరూ సీక్రెట్గా పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే డైల్ 100కి కానీ 11 కానీ కాల్ చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి వారి యొక్క ఈ గంజాయి విక్రయదారుల మీద మేము దాడి చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనించి మన విజయవాడని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుకోవాలని మీరు ఇందులో భాగంగా కావాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను.